అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆర్థిక మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన బిడ్డలకు ఇక నుంచి అటవీ అధికారుల వేధింపులు ఉండవని మంత్రి భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి లబ్దిదారులకు పోడు పట్టాలు హరీష్రావు అందజేశారు. శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా ఇక నుంచి ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడమే కాక రైతు బంధు బీమా ప్రయోజనాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 50,000 మంది రైతులకు 1.5 లక్షల ఎకరాలు పోడు పట్టాలతో లబ్ది పొందారని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పోడు భూముల పట్టాల పంపిణీ ఒక పండగలాగా రాష్ట్రమంతా జరుగుతా ఉంది. అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చుతున్నటువంటి ఒక గొప్ప సందర్భం. ఈ భూములకు మీరు ఓనర్లు అయిపోయినారు. నిన్నటి దాకా ఇది ఉంటుందో పోతుందో, ఎప్పుడు అటవీ అధికారులు వచ్చి దాడులు చేస్తారో, ఎప్పుడు అటవీ అధికారులు ఈ భూములు లాక్కుంటారనే ఒక ఆందోళన మనలో ఉండేది. కానీ ఇవాళటి నుంచి మీరే ఈ భూములకు ఓనర్లు. పోడు గోడుకు ఈ రోజు నుంచి వీడ్కోలు. ఎంత అదృష్టవంతులు కొత్తగూడెం జిల్లా వాసులంటే, ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 151,000 ఎకరాలకు ఈరోజు మనం పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాం. ధరణిలో మీ పేరెక్కడం, మీ చేతికి పాస్బుక్ రావడం, మీరు ఓనర్ గా మారేటువంటిది మొదటిది. ఇవాళ మీకు పట్ట రేపటి నుంచి బ్యాంకులో ఎకరానికి వానకాలం 5,000, యాసంగికి 5,000, రైతు బంధు డబ్బులు కూడా మీకు పడిపోతా ఉన్నాయి. అదృష్టం బాగలేక దురదృష్టవశాత్తు ఏ రైతు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోగా వచ్చి మీ కుటుంబ సభ్యుల అకౌంట్లలో పడిపోతాయి. ఇక అటవీ అధికారుల వేధింపులు ఉండవు. అటవీ అధికారులు మీ దిక్కు కన్నెత్తి కూడా చూడనే చూడరు. గతంలో మీ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రేపు వారసత్వంగా తరతరాలకు అందించుకునే హక్కును కూడా ఈరోజు మీరు పొందుతా ఉన్నారు. రేపు మీరు కూడా ఈ పాస్బుక్ తీసుకొని మీకు విద్యుత్ కనెక్షన్ ఇస్తారు, ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు, 24 గంటల ఉచిత కరెంటును కూడా మీరు పొందబోతా ఉన్నారు. రేపటి నుంచి ప్రభుత్వ పథకాలన్నీ కూడా సబ్సిడీల రూపంలో పొందడానికి ఈ రోజు ఈ పట్టా మీకు దోహదం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి పంట నష్టం జరిగినా, అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాల వల్ల, ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీకి కూడా మీరు ఈ రోజు నుంచి అర్హత పొందబోతా ఉన్నారు. ఈ గిరిజన బిడ్డలు రేపటి నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా, కోఆపరేటివ్ డైరెక్టర్లుగా అవకాశాలు పొందడానికి కూడా ఈ పట్టా మీకు ఉపయోగపడతా ఉంటుంది.